ఇప్పుడు యాదవి గోడ గారి నుండి కవిత గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆల్ మై కొలీగ్స్. ముందుగా అందరం ఒకసారి మాట్లాడదామా? జేపీఎస్ల ఐక్యత. అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం అందరు తెలుసు కదా, రెగ్యులరైజేషన్ మన ఎజెండా. రెగ్యులరైజ్ అయిందనుకో మనకేమవుతుంది, పే స్కేల్ వస్తుంది. పే స్కేల్ వస్తే మనకు జాబ్ చార్ట్ వస్తుంది, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పంచాయతీ సెక్రటరీ అనేవాడు సెంటర్ ఆఫ్ ద విలేజ్, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగాలంటే ఎవరు అడుగుతున్నారు, మనల్ని అడుగుతున్నారు. అలాంటప్పుడు మన పంచాయతీ సెక్రటరీ అనేవాడు కీలక పాత్ర పోషిస్తున్నాడు ఒక విలేజ్ కి. అందులో మన జేపీఎస్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ జరిగింది. ఒకప్పుడు అంటే మన అపాయింట్మెంట్ కంటే ముందు విలేజ్ ఎంత ఘోరంగా ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఎంత అభివృద్ధి చెందాయి. శానిటేషన్ కానీ అన్ని రంగాల్లో తీసుకోండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరు కాల్ చేస్తున్నారండి, మనకే కాల్ చేస్తున్నారు ప్రతి ఏ ఆఫీసర్ అయినా. సో అలాంటప్పుడు మనం ఇంత కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు మనల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయదు? గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్రశ్నించేది రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. చేస్తే ఇప్పటి పని కంటే ఇంకా అధిక రేట్లతో మేము పనిచేసి చూపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా అయితే లేబర్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి అంటే ఒక లేబర్ పనిచేసే ఎవరైనా లేబర్ అంటారు కదా, ఆ లేబర్ 8 నుంచి 12 గంటలు పనిచేయాలి. ఒకవేళ 8 నుంచి 12 గంటల లోపు తర్వాత పనిచేయాల్సి వస్తే ఎక్స్ట్రా అంటే ఓటి కట్టిస్తారు, ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తారు. కానీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అనేవాడు 24/7 అసలు ఎట్లా అంటే సారీ వారంలో ఏ ఒక్కరోజు ఉండదు, డేలో ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకున్న మన వాళ్ళు ఎవరు లేరు. దానికి నిదర్శనం మీరు, మేము అందరం, మన జేపీఎస్ అందరం ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామో చూస్తున్నారు అందరు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఒక వ్యవస్థ కానీ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కంపెనీ కానీ డెవలప్మెంట్ అయిందంటే అది ఒక ఉన్నత స్థానంలో ఉన్నదంటే కారణం నమ్మకమైన పని వాళ్ళు ఉండాలి, అలాగే నమ్మకమైన యజమాని కూడా ఉండాలి. ఇక్కడ నమ్మకమైన పని వాళ్ళంతా మన జేపీఎస్ అందరం నమ్మకమైన పని వాళ్ళు, కానీ యాజమాన్యం అనేది సరిగా లేదు. దయచేసి మేము ఇక్కడ నుంచి ఏమంటున్నామంటే మా కష్టాన్ని గుర్తించండి, గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. అసలైన విషయం ఏంటంటే సార్, ఏ వ్యవస్థ అయినా ఏ కంపెనీ అయినా ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా మనం చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ వర్క్. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఇస్తున్నారు చేస్తున్నారా, రిపోర్ట్స్ అడగానే బడబడబడా పెట్టేస్తున్నాం, ఏదన్నా అడగానే తొందర 5 మినిట్స్లోనే టైం పెడతారు మనకు, 5 మినిట్స్, హాఫ్ అన్ అవర్, ఇంతకంటే ఎక్కువ టైం ఉండదు. ఆన్ ద స్పాట్ లో మనం ఏ రిపోర్ట్ అడిగినా ఆన్ ద స్పాట్ లో ఇచ్చేస్తున్నాం. అది ఎంత జరిగిందో మనకు తెలుసు వాళ్ళకి తెలుసు. క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు అసలైన రిజల్ట్ వస్తుంది, కానీ మన జేపీఎస్ ఎవరైతే జాయిన్ అయిన తర్వాత మనం జాయిన్ అయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది తెలంగాణ మొత్తం పెరిగింది. అది కూడా గవర్నమెంట్ గుర్తించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతానికి నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మా మహిళా జేపీఎస్ గురించి మాట్లాడాలని నేను వచ్చాను. వాస్తవానికి మాకు ప్రసూతి నెలలు అనేవి 6 నెలలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ డయాస్ నుంచి మేము కోరుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఏ వ్యవస్థలో ఏ గవర్నమెంట్ సెక్టర్లో తీసుకుని అంటే వేరియేషన్స్ అంటే పంచాయతీ సెక్రటరీ అని ఓపీఎస్ అని జేపీఎస్ అని సిబిఎస్ అని ఇక వీళ్ళ పరిస్థితి అయితే దయచేసి ఎవరు తప్పనుకోవద్దు. ఇక్కడ మన వాళ్ళు జేపీఎస్ లు ఓపీఎస్ లు అందరూ ఒకటే, కాకపోతే ఏంటంటే చేసే పని మాత్రం సేమ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓపీఎస్ చేసే పని అదే పని, జేపీఎస్ చేసే అదే పని, పిఎస్ చేసేది కూడా అదే పని. జేపీఎస్ లాగా అంటే జేపీఎస్ వ్యవస్థనే మొత్తం తీసేసి పంచాయతీ సెక్రటరీ అనే ఒకటే ఒకటి ఉండాలి మాకు. మేము ఈ సభస్థల నుంచి గవర్నమెంట్ కోరేది ఒకటే ఒకటి ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్స్ అన్ని తీసేసి ఒకటే పోస్టును తీసుకురావాలని కోరుతున్నాం. మళ్ళీ వాళ్ళ జీతాలు ఎట్లా అంటే మనం ఇప్పటిదాకా సార్ మాట్లాడినట్టు ప్రతి నెల ఫస్ట్ రాగానే అందరూ మనం ఎదురు చూసేది దేనికోసం, మనం నెలంతా కష్టపడి జీతం వస్తుందని కదా ఎదురు చూసేది. సరే మనకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఓపీఎస్ లో పరిస్థితి అయితే 3 నెలలు అసలు జీతాలు రాక ఉన్నవాళ్ళు, అసలు వాళ్ళని అడిగితే మీరు రిమూవ్ చేసేస్తాం
వాళ్ళకి. కానీ దయచేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ సమస్యలు మా సమస్యలు అన్నింటినీ ఒకే చాటిపై తీసుకొచ్చి ఈ సభాస్థల నుంచి మీకు రిక్వెస్ట్ చేసిందాం ఏంటంటే, అందరినీ మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ ఏమంటారు ఓపీఎస్ వ్యవస్థ అనేది మొత్తం రద్దు చేసేయండి. మీరు గవర్నమెంట్ కు వచ్చే ముందు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండకూడదు అని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు, కానీ వచ్చిన తర్వాత దీన్ని మర్చిపోయారు. దయచేసి మేము ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తున్నాం, ఒకసారి మీరు దాన్ని కన్సిడర్ చేయమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, జీవో నంబర్ 26 అందరికి ఐడియా ఉంది కదా, మనకు 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ని 4 సంవత్సరాలు పెంచింది. ఎవరిని అడిగి పెంచారు అది? అంటే ఉచితంగా దొరికేది ఎవరు? పుణ్యానికి దొరికింది ఎవరు? జేబీఎస్ వాళ్ళు. ఏ పని చేసినా గొర్రెలాగా చేస్తారు. ఇన్ని రోజులు మనకు ఒక యూనిటీ లేకుండా ఎవరు మనం ఒక తడిపై రాలేదు. ఎందుకంటే మనం ఒక తడిపైకి వస్తే మనల్ని టార్గెట్ చేసేవాళ్ళు, కానీ ధైర్యం చేసి ముందుకు వచ్చారు చూడు. దాన్ని బట్టి మీ అందరినీ ఇక్కడ చూడడం వలన ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యర్. సార్ ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అందరికి అంటే ఒక వ్యవస్థ బాగుండాలంటే నమ్మకమైన యజమాని ఉండాలి, నమ్మకమైన పని వాళ్ళు కూడా ఉండాలి. అదేవిధంగా అప్పుడేం జరుగుతుంది, ఆ వ్యవస్థ యొక్క రూపం అనేది మారుతుంది. అంటే ప్రస్తుతం ఆ వ్యవస్థ విలేజ్ లో ఉందనుకో, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, సారీ దేశ స్థాయికి. అట్లాంటి పొజిషన్ కి మన పంచాయతీ సెక్రటరీలు నిజం చేసి ఉంచారు. ఎలాగ తెలుసా? అసలు విలేజ్ అనేది ఒకప్పుడు అసలు మన తెలంగాణలో ఉన్న విలేజ్లకు ఇంతవరకు ఎప్పుడన్నా అవార్డులు వచ్చాయా? మనం జాయిన్ కాక ముందుకు ఏమి రాదు. మనం జాయిన్ అయ్యాక అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శి జాయిన్ అయిన తర్వాత ఎన్ని అవార్డులు తీసుకొచ్చాం? తెలంగాణలోని దేశంలోనే ఒక మొట్టమొదటి స్థానం నిలబెట్టిన ఘనత మన జేపీఎస్లకే దక్కుతుంది. దీన్ని బట్టి అందరూ ఒకసారి క్లాప్స్ కొడతారా? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు